హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామీస్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అంటూ మామ ఆగ మేఘాల మీద మొత్తాకైతే స్టూడియో చేరుకున్నారనమాట హైదరాబాద్ వాతావరణం అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్స్ ఎందుకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అంటే అందరు అందరు కూడా ఊళ్ళల్లోకి వెళ్ళిపోయారు కదా సో అందుకోసం అని చెప్పేసి అందరు కూడా తిరుగు ప్రయాణం మొదలైందనమాట సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళో నుండి చక్కగా హైదరాబాద్కు వచ్చేస్తున్నారు అందుకోసం విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ చక్కగా చలికాలం అలాగే కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక కోళ్ళు కోళ్ళు చక్కగా ఎంత ఆనందంగా ఉంటాయో ఈ నెలలో మంచిగా బుజ్జిగా తయారవుతాయి అంటే ఏదైనా కూడా నేనేమంటా అంటే ఉపవాసం ఉన్నప్పుడే ఉప్మా విలువ తెలుస్తుంది కార్తీక మాసంలోనే కోడి విలువ తెలుస్తుంది ఓకే మా ఇంట్లోనైతే వన్ మంత్ బంద్ మమ్మీ సీరియస్ వార్నింగ్ నువ్వు అది ఇది అన్నావంటే కుదరదు అంటే అన్న నేను రానైతే నేను వన్ మంత్ వస్తాను సో అటువంటి పరిస్థితి అనమాట ఇంకా బౌలన్నీ కపులు చెప్పుకుందాం అలాగే ఈరోజు మా మార్గదర్శి మా లెజెన్ అలాగే రామోజీరావు గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సార్ మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఇంకా కొన్ని వేల లక్షల మందికి ఇలాగే ఉపాధి అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం సార్ భగవంతుడు మీకు అన్నీ ఇచ్చాడు సో ఇప్పుడు మీ ఆరోగ్యం ఒక్కటి చూసుకుంటే చాలు అని చెప్పేసి కోరుకుంటూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి రామోజరావు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ రామోజరావు గారి దగ్గర నుండి నేను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు పొందాను ఎప్పుడు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు పొందాను నాకు ఎందుకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చారు ఆల్మోస్ట్ నాలుగు వేల మంది ఎంప్లాయీస్లో నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారన్న విషయం డెఫినెట్గా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎవరో దీప్తి శ్రీ అని చెప్పేసి కాల్ చేశారు ఫస్ట్ టైం హలో యా నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ వెల్కమ్ టు తెల్లారిందో ఇమ్మామ దీప్తి గారు ఎవరండి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఓకే నెల్లూరు నుండి మాట్లాడుతున్నారు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు సో నైస్ ఆఫ్ యూ దీప్తి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి నేను అడిగింది ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు నాతోటి తోటి నేను మీ గ్రూప్ ఏంటి కార్తీక కార్తి నాది ఈసీ గ్రూప్ నేను అడిగింది మీ బ్లడ్ గ్రూప్ ఏం ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నావు దీప్తి నన్ను మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మాం గారి క్వశ్చన్స్ అడిగితే సో ముందుగా మీకు కార్తీక మాస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు కూడా కార్తీక మాస్టర్ శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో నువ్వు మంచిగా దీపాలు వెలిగించావు అనుకో మంచి దీపాలు వెలిగిస్తే నీకు మంచిగా మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని మంచిగా చూసుకుని మీకు ఒక మంచి అబ్బాయి వస్తాడు మీ లైఫ్లో సో అందుకోసం దీపాలు బాగా వెలిగించాలి మీరు అవునా వెరీ గుడ్ సో సో డెఫినెట్గా చదువు వచ్చేసా చాలా మంది దీపం వెలుగుల్లో చదువుకొని గొప్ప గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది మీకు డ్రెస్ జాన్స్ తెలుసా నాకు కూడా తెలియలేదు ఆ డ్రెస్ జాన్స్ అనేవాడు కూడా దీపాలకి చదువుకున్నాడా అని మీ డౌట్ వచ్చింటుంది కదా ఓకే సో మరి ఫస్ట్ టైం కదా మీరు కాల్ చేయడం యా మీకు గట్టి గట్టి చెప్పట్లతో మామ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం కాబట్టి చక్కగా ఒక దీపంతో మీకు స్వాగతం తెలియజేస్తున్నాం మామా షోకి యా దట్ సో నైస్ ఆఫ్ యూ ఇప్పుడు భార్యా భర్తలు భార్య దీపం లాంటిది ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా ఇంటికి దీపం వెళ్ళాలి అంటారు కదా మరి హస్బెండ్ ఏంటి నాకు అర్థం లేదు అది పెళ్ళైన వాళ్ళే తెలియాలి అండి నాకేం తెలుస్త పాయింట్ బాగానే చెప్పావు బలం తెప్పించుకుంటావు కదా నీకు ఏమన్నా టఫే టఫ్ క్వశ్చన్ వస్తే బాగా తెప్పించుకుంటావు నీకు ఇది ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ నడుస్తున్నాయి దీప్తి కెన్ యూ ప్లీజ్ టెల్ మీ దిస్ ఆన్ సార్ అని చెప్పేసి అనగా నేను నో సార్ ఐ నో ఐడియా తప్పించుకుంటావు కదా తెలిస్తే చెప్తావు లేకుంటే లేదా ఓకే నెల్లూరు ఎలా ఉంది మాకు నెల్లూరు నుండి కొంచెం తాజా సమాచారం అందించు చలి తీవ్రత ఎలా ఉంది నెల్లూరులో నెల్లూరు వాళ్ళు దీపావళి శుభాకాంక్షలు ఎలా తెలియజేసుకున్నారు మా ప్రతినిధి దీప్తి దీప్తి నెల్లూరులో ఎలా జరుగుతుంది నెల్లూరు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది వర్షాలు అయితే అసలు ఆగనే ఆగట్లేదు కంటిన్యూస్ గా పడుతూనే ఉంది నెల్లూరు ప్రజలందరూ ప్రకృతిని చాలా బాగా ఆస్వాదిస్తున్నారు అందరూ దీపాలతోటి దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు అంతేనా నెల్లూరులో రాత్రిపూట చీకటిగా ఉంటుంది పగటిపూట వెలుతురుగా ఉంటుంది అంతేనా బాగా చెప్పావు తెలుసా ఎన్ని లంచ్లో అయ్యో అందుకోసం ఏం ప్రాబ్లం ఏం తినలేదా ఎందుకు తినలేదు అయితే భార్య భర్తల్లో భార్య అంటుందన్నమాట ఏమండి ఈ కార్తీక మాసం కదా నేను ఉపవాసం ఉండేసి మన ఇంట్లో ఎంత రైస్ మిగిలిచ్చా చూడండి ఎన్ని కిలోల రైస్ మిగిలిపోయాయో అని చెప్పేసి అన్నదట నువ్వు రైస్ బాగానే మిగిలిచ్చావు కరెక్టే కానీ ఫ్రూట్స్కి ఐదు వేలు ఖర్చు అయినాయ్యాడు ఫ్రూట్స్ రేట్ ఎక్కువ కదా మీ మమ్మీ ఏం చేస్తుంది అమ్మ హౌస్ వైఫ్ నాన్న టీచర్ ఓకే నేను కరెక్ట్గా ఒక విషయం చెప్తాను నువ్వు ఈ వీక్ మొత్తం కాల్ చేయాలి నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తే అలాగే ఎవ్రీడే కరెక్ట్ మామా షోలో కాల్ చేసి మాట్లాడాలి ఇప్పుడు మళ్ళీ ఫ్రైడే వరకు ఏ ఒక్కరోజు కాల్ చేయకుండా నేను నేను ఒప్పుకోను దీప్తి సరేనా నేను ఈ నెల మొత్తం అనేసి అనుకుంటున్నాను ఒక విషయం ఉండు ఒక విషయం అరే మహేష్ గా ఎందుకురా తొందర ఎందుకు రా నెల రోజులు చేద్దామా డిసైడ్ అయిపోయినాం అనమాట రోజు గ్రంథం అనుకుంటున్నాను గ్రంథమా కార్తీక మహాపురాణం ఓ కార్తీక పురాణమా ఓకే చెప్పు నీకు కార్తీక పురాణం గురించి ఏం తెలుసు ఏంటి చెప్పు నాకు ఈరోజు ఏదైనా ఒక మంచి విషయం చెప్పు దీని తర్వాత శివుడికి సంబంధించిన పాట మనం ప్లే చేద్దాం మంచి విషయం చెప్పు శివుడిని ఆరాధిస్తే మనకు ప్రశాంత అనేది మనలోనే దక్కుతుంది ఆ వచ్చే పాజిటివ్ ఎనర్జీతో మనం ఏమైతే సాధించాలనుకుంటున్నామో మనలో ఉన్న సంకల్ప ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా చేయగలం అనే నమ్మకం మనలో వస్తుంది అది నాకైతే తెలిసింది ఓకే వెరీ నైస్ చాలా బాగా అంటే చాలా బాగా చెప్పావు దేవుళ్ళందరికీ చిన్న చిన్న ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారట వెంకటేశ్వర స్వామి ముందు విష్ణు ముందు మహేశ్వరుడి ముందు అలాగే అందరి దేవుళ్ళ ముందు చిన్న చిన్న ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారట కానీ ఒక దేవుడు చాలా ఫాస్ట్ గా తినేశాడట వినాయకుడా ఎలా వినాయకుడు తన తొండంతో అన్ని లాగేసుకొని తినేసి ఉంటాడేమో అందరి నోట్ తో తినాలి కదా కాదు కార్తీక పురాణం కార్తీక పౌర్ణమి వచ్చింది కదా దేవుడు ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెడితే అందరికంటే ఫాస్ట్ గా ఒక దేవుడు తిన్నాడట ఏ దేవుడు మీరే చెప్పండి శివుడే చేతిలో ఏముంటుంది శివుడు చేతిలో ఏముంటుంది త్రిశూలం ఉందా దాంతో తినేస్తాడు ఫాస్ట్గా మన ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ పెట్టే ఫోర్క్ తినమా లైట్ అంతేనా సో నైస్ ఆఫ్ యూ ఓకే ఒక చక్కటి భక్తిరేసరితమైన పాట మనం ప్లే చేద్దాం దీని తర్వాత బోల్డ్ అన్ని కబర్లు ఉంటాయి విను ఓకేనా అండ్ అలాగే ప్రతిరోజు ఒక మంచి విషయం చెప్పు ఈ కార్తీక పురాణం గురించి మంచి మంచి విషయాలు తెలియజేయి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ నువ్వు అనుకున్నట్టుగా నీకు మంచిగా చదువు వస్తుంది బీటెక్ మంచి మార్క్స్ తోటి మీరు పాస్ కావాలి దాని తర్వాత మీరు చక్కగా అవన్నీ కూడా క్యాట్లు మిగతా అని కూడా రాసేసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట అలాగే కార్తీక పురాణము మార్నింగ్ చదివారు కదా అది నేను ఇప్పుడు ఈవినింగ్ చదువుదామని కాల్ చేశాను ఓకే ఎంతసేపు పడుతుంది యాక్చువల్గా ఎయిట్ మినిట్స్ ఎయిట్ మినిట్సా ఇంకెవరా కుదించడానికి వీల్లేదా అంటే అది ఉండేదే అంత టైం కదా అవునా సో మనం రేపు చెప్పుకోవచ్చు లేకపోతే శివ తాండవ స్తోత్రం చెప్పేసి రెండు శ్లోకాలు చెప్పేసి ముగించేస్తా సో నైస్ ఆఫ్ యూ సో నైస్ ఆఫ్ యూ రెడీ రెడీ జటాటవి గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబితాంబుజంగ తుంగ మాలికం డమడ్డమడ్డమడ్డమ నినాదవాడమర్వయం చకార చండ తాండవం తనోత్తున శివ శివం జటకటాహ సంభ్రమ బ్రహ్మ నలింప నిచరి విలోల విల విచరి జరద్ద నిమద్దని దగద్దగద్ జగజ్వలలలాట పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ఓం నమ ఓం లాస్ట్ వెరీ గుడ్ సో నైస్ ఆఫ్ యూ రేపు మరిన్ని విషయాలు తెలియజేయ ఓకేనా దీప్తి బాబాయ్ బాబాయ్ సో చూసారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంత బ్యూటిఫుల్గా స్టార్ట్ అయింది ఏంటండి మన కార్యక్రమము సో చక్కగా మరి ఈ కార్తీక మాసం అంతా కూడా మీ గృహసీమలన్నీ కూడా ఆ పార్వతి పరమేశ్వరుల నిలయాలై సకల సౌభాగ్యాలతో వినాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ రండి నేను చాంటింగ్ చెప్తూ ఉంటాను మీరందరూ కూడా కూరసి ఇవ్వండి పిల్లలు రెడీయా ఎంతమంది పిల్లలు వచ్చారు చూడండి నా దగ్గరికి ఓం నమ శివాయ అని చెప్పేసి నేను చాంటింగ్ చెప్తూ ఉంటాను హే మామస్ అండ్ మామీజ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మావా విత్ ఆర్జే మావా జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా ఇరవై ఏళ్ళు ఏ ఆయనకు ఆల్మోస్ట్ థర్టీ ప్లేస్ ఉంటే నువ్వేంటాయా ఇరవై సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఎస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చేసి నేటికి ఇరవై ఏళ్ళు సరిగ్గా ఇదే రోజు నిన్ను చూడాలని అనే సినిమా షూటింగ్లో తారక్ పాల్గొన్నాడు రెండు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో ఎన్నో హిట్ చిత్రాలు చేశారు ఆదితో సినీ రికార్డులను అడ్డంగా నరికేశాడు సింహాద్రిగా శివమెత్తాడు ఈ సినిమా తారక్ను అగ్ర హీరోలను చేసింది హీరోగా చేసింది హీరోగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి సార్ కంగ్రాచ్యులేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నాకు చాలా అంటే నన్ను చూస్తే గుర్తుపడతారు నేను డబ్బింగ్ చెప్పాను ఆయనకు రెండు మూడు మూవీస్లో ఎస్పెషల్గా జై లవకు షా అనే మూవీలో ఆయన ఎంట్రీ ఇచ్చేటప్పుడు నాది స్టార్ట్ అవుద్ది నా డబ్బింగ్ విలన్కి అలాగే జనతా గ్యారేజ్లో కూడా కరెక్ట్గా ఎక్కడ మన పోర్టు దగ్గర ఈ భూమి ఆకాశం అది ఇది అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది కదా అది నాతోటే ఉంటుంది అన్నమాట డైలాగ్ సో ఈ రెండు మూవీస్లో ఆయనకు చెప్పడం జరిగింది సచ్ ఎ నైస్ పర్సన్ వెరీ వెరీ నైస్ అలాగే ప్రో కబడ్డీ అప్పుడు నాకు ఇంకా గుర్తున్నది మేము ట్రాక్ చెప్పాము అదే ట్రాక్కి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రావడం అక్కడికి నేను ట్రాక్ చెప్పిన తర్వాత అది ఇది ఆట కాదు బేటా అని చెప్పేసి ఆ చెప్పిన తర్వాత అంత ఎంత బాగా మాడ్యులేట్ చేశారండి మీరు అని చెప్పేసి అన్నాడు ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ సో ఇటువంటి వాళ్ళ కొన్ని గుర్తులు ఉన్నాయి బట్ ఎనివే మన తరపు నుండి ఆయనకు హృదయపూర్వకంగా కంగ్రాచ్యులేషన్స్ సార్ మీరు ఇటువంటి సినిమాలు ఎన్నో తీయాలి నాకు కూడా మీరు ఎన్నో అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే ఇంకా చాలా అంటే చాలా కబుర్లు ఉన్నాయి చాలామంది అంటున్నారు మహేష్ గారు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంది అని చెప్పేసి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చక్కని పాట విన్నాము సో అలాగే ఈరోజు చరిత్రలో ఈ రోజులోకి మనం వెళ్ళిపోతే ఈరోజు నేడు జాతీయ పత్రికా దినోత్సవం సో నేషనల్ ప్రెస్ డే అనమాట సో అంటే ఎవరైనా కూడా ఇప్పుడు మనము ప్రెస్ వాళ్ళు జర్నలిస్టులు చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు ప్రెస్ ఒకటి తర్వాత ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి ప్రెస్ మీడియా అనమాట సో ప్రెస్ మీడియా వాళ్ళకి సపరేట్గా ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అన్నమాట సో ఎంత చక్కగా ఎంత ఫాస్ట్గా రాయాలంటే మేము అప్పుడప్పుడు ప్రెస్ మీట్లోకి వెళ్ళిన తర్వాత నేను నేను కూడా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను అప్పుడు ఏదైనా ప్రెస్ మీట్లోకి వెళ్ళిపోతే మా కెమెరామెన్ అక్కడ షూట్ చేస్తూ ఉంటాడు అక్కడ ముందు వరుసలో మేము కూర్చొని ఉంటాము ఆయన చెప్పేది చాలా అంటే చాలా ఫాస్ట్గా రాస్తూ ఉండాలన్నమాట ఒక్కొక్క అక్షరం దీనికి యాక్చువల్ కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట కొన్ని కోడ్ లాంగ్వేజెస్ ఉంటాయి నాకు తెలియదు ఆ కోడ్ లాంగ్వేజెస్ మా సీనియర్స్ పాత్రికేయులందరూ కూడా చెప్తూ ఉంటారనమాట ఓకే ఇప్పుడు వరంగల్లో ఇది జరిగింది అది ఇది లేకుంటే హైదరాబాద్లో ఇది జరిగింది అన్నప్పుడు హైదరాబాద్ పేరు పెట్టేశారనమాట హైదరాబాద్ ఎగర హెచ్ఆర్ పెట్టేస్తారు అట్లా చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు కొన్ని న్యూమరికల్గా చెప్పినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మెన్షన్ చేసుకుంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు రెండు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టింది అంటే అని చెప్పేసి అన్నప్పుడు ఈ రెండు వందల నలభై కోట్లు అనేది మనం క్లియర్గా మనం ఇమ్మీడియట్గా మనం నోట్ చేసుకోవాలన్నమాట దాన్ని మనం ఏం చేస్తారంటే ఇంకా పత్రికల వాళ్ళు పెద్దగా లీడ్గా రాసుకొని ఫస్ట్ ఒక లీడ్ ఇచ్చేస్తారనమాట ఆ లీడ్ ప్రకారంగా చేస్తూ ఉంటారనమాట సో చాలా సందర్భాల్లో చాలామంది పేపర్లో ఉపపడుతూ ఉంటారు కొన్ని కొన్ని మంచి పనులు చేస్తుంటారు లేడీస్ అయితే చాలా చక్కగా వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళు రాణిస్తూ చక్కగా కొందరు ఆ అంటే వాళ్ళని చూసి ఇంకొకరు కూడా రోల్ మోడల్గా కావాలని చెప్పేసి మనం చూసినట్టయితే ఆ పేపర్లో వాళ్ళ గురించి వచ్చేస్తుంటుంది నా గురించి కూడా నాలుగైదు సార్లు రాశారు ఐటమ్ మామా మహేష్ అది ఇది అని చెప్పేసి రాశారు బాగానే ఉంది మీ గురించి కూడా రాసే ఉంటారు సో డెఫినెట్గా ఒక మంచి మంచి గాయకుడు ఉండనుకో రాస్తారు లేకుంటే మంచి సర్వీస్ చేస్తున్నారనుకో రాస్తారు అలా పేపర్లో మనల్ని మనం చూసుకున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటుంది కానీ అలా ఎంతోమందికి ఆనందాన్ని పంచుతూ ఉంటారు ఈ ప్రెస్ రిపోర్టర్స్ అందరు కూడా సో ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కంగ్రాచ్యులేషన్స్ నేడు జాతీయ పత్రికా దినోత్సవం అన్ని పత్రికలకు రిపోర్టర్ ఉంటారండి కానీ ఒకే ఒక్క పత్రికకు మాత్రం రిపోర్టర్ ఉన్నాడండి అదేం పత్రిక ఉండవు మీకు ఏమైనా ఐడియా ఉందా ఈరోజు మన తెల్లారందో మామాలో మామలో మామా తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ ఇదే నేడు జాతీయ పత్రికా దినోత్సవము అన్ని పత్రికలకు రిపోర్టర్ ఉంటాడు కానీ ఒకే ఒక పత్రిక మాత్రం రిపోర్టర్ ఉండడే ఉన్నాడు అనమాట ఇంతకీ ఏంటి ఆ పత్రిక నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మీరు అనుకున్నటువంటి పత్రిక మాత్రం కాదులే భలే ఉన్నారండి బాబు మీరు అలాగే మరి మనతో మాట్లాడడానికి నళిని గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు హాయ్ నళిని గారు ఎలా ఉన్నారండి చాలా అంటే చాలా బాగున్నానండి అండి ఏందో అండి అంటే మేము గత వారం రోజుల నుండి కూడా ఎదురు చూస్తుంటాం ఎప్పుడు ఆదివారం వస్తుందా ఇప్పుడు ఆదివారం వస్తుందా అని చెప్పేసి ఎందుకని అంటే ఆదివారం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేయొచ్చు కదా దాని తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆదివారం అనేది ఒక ఐస్ క్రీమ్ లాంటిదండి నల్లిగారు చల్లగా అనిపిస్తూనే మెల్లగా తెల్లారిపోతుంది అనుకుంటారు మాకు అసలు ఆదివారం అంటేనే ఇష్టం లేదు శనివారం అన్నా ఇష్టం లేదు మాకు అవునా ఓకే మామగారు షో అంటే ఇష్టం కాబట్టి నేను ఒక మంచి విషయం చెప్తాను మీకు పెదరాయలు లెవెల్లో చెప్పనా చెప్పండి ఈ ప్రపంచానికి కరోనా నేర్పినటువంటి పాఠం ఏంటో తెలుసా భారతి ఆయన పెదరాయుడు భారతి అంటాడు అనమాట ఓకే నేను పెదరాయుడులాగా భారతి భారతి ఏంటండి మీరు కాదు ఇగో ఇదే వద్దంట నేను ఈ ఇన్వాల్వ్మెంటే వద్దంటా అరే ఏంటమ్మా నాకు అసలు అర్థం కాదు మరి అప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి ఏంటండి అని చెప్పేసి కూర్చుంటే ఎట్లా మీరేం చెప్పండి మీద లవ్ మ్యారేజ్ కదా అది కాదు భారతీయ అదే బేబీ అంట ఇది పెదరాయిడు కొంచెము మోడ్రన్ పెదరాయిడు కదా నేను ఆ ఊయల్లో ఊగుతూ ఉంటాను అనమాట ఊయల్లో ఊగుతూ ఉంటాను అక్కడ కండువ వేసుకుంటాను వైట్ డ్రెస్ ఊతూ ఉంటాను కదా భారతి కాదు నా బేబీ అని పెడతా భారతి అంటే ఓల్డ్ కదా నేను చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాను ఆ ఊయల్లో ఊగుతూ ఉంటాను అనమాట బేబీ ఏం చేస్తుందంటే అక్కడ ఒక స్తంభం అటువంటి ఉంటుంది ఇంట్లో అది పట్టుకుంటుంది అనమాట దాన్ని ఏమంటారు గోడ ఆ గోడను పట్టుకొని చూస్తూ ఉంటుంది ఎట్లా అట్లా ఊతూ ఉంటాను ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏంటండి ఏంటదన్నమాట అంటే ఏం లేదు బేబీ ఎందుకో బేబీ నీకేదో చెప్పాలనిపిస్తుంది నాకు అనగానే అవునా ఇన్ని సంవత్సరాల తర్వాత ఏం చెప్తారు అంటే అంటే ఏంటి బేబీ ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పకూడదా అది డైలీ ఎన్నిసార్లు చెప్పిన మీరు మరీ అంత ఎక్స్ప్రెస్ నీకు నన్ను డిస్టర్బ్ అయిపోతున్నా అదే మీరు మరీ మరీ ఎక్స్ప్లెయిన్ ఇస్తుంటే నాకు ఇక్కడ ముందే చాలి కారు అయితే విను 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 అయితే నేను అంటూ అనమాట బేబీ నీకు ఎప్పటి నుంచిలో ఒక విషయం అనుకుంటున్నాను చెబితే నువ్వు ఎక్కడ బాధపడతావేమోనని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఏంటండి నేనేమైనా తప్పు నేనేమైనా తప్పు చేశానండి తప్పు చేయలేదు తప్పు చేయలేదు బేబీ ఒక నిమిషం నువ్వేం తప్పు చేయలేదు కానీ నేను నీకు ఒక విషయం చెప్తాను ఇవ్వండి నశ పెట్టద్దండి మీరు ప్లీజ్ చెప్పండి చెప్తాను బేబీ రా ఇలా కూర్చో లేదండి పిల్లలున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు నేను నీ పక్కన కూర్చుంటే బాగుండదేమో లేదు బేబీ వాళ్ళు వాళ్ళ 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 వైఫ్ల దగ్గర కూర్చుంటున్నారు కదా నువ్వు నా దగ్గర కూర్చుంటే తప్పేంటి బేబీ అనగానే వచ్చి నా పక్కన కూర్చుంటుంది ఊతూ ఉన్నావిద్దరము ఏమండి నేను చెప్పరు మీరు ఏమండి ఇది అసలు ఇంకో ఇగో ఇది ఇది ఇదే బాగాలేదండి మీతో మీరు కంట్రోల్ చేసుకోవట్లేదు నవ్వు ఏమండి ఊగుతున్నావంటే ఉయ్యల పైన అండి మీరు నవ్వడం ఆపితే నేను చెప్తాను నేను చెప్పండి నాకు కాన్సన్ట్రేషన్ చాలా దెబ్బతింటుంది మీరు మీరేంటి అట్లా అట్లా కాదమ్మా చెప్పండి సరే ఊయల మీద ఊగుతూ ఉన్నాం పిల్లల ముందు చెప్తే బాగుండదు బేబీ అందుకోసమే ఇలా ఏకాంతంగా నీకు చెప్పాలని చెప్పేసి అనిపిస్తుంది నాకు బేబీ ప్రపంచానికి కరోనా నేర్పినటువంటి పాఠం ఏంటో తెలుసా డబ్బు కంటే సబ్బే గొప్పది బేబీ అన్న నీ అమ్మ నువ్వు పది నిమిషాల నుండి నశ పెట్టేది పది నిమిషాల నుండి డబ్బు కంటే సబ్బు గొప్పది అంటవా అని అది పరిస్థితి ఏం చెప్తారో నేను చూస్తా వేరే సో మీరు బాగా నవ్వారు ఈ రోజు రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఓకే ఎవరు చెప్తారా నేను ఏం చెప్పలేను ఏం చెప్పేదానికి లేదు మన షో చాలా తక్కువ టైం కదా మంచి సాంగ్స్ వేయండి వింటాను ఓకే ఎంజాయ్ చేస్తాను ఓకే డెఫినెట్గా ఇప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా మరి హస్బెండ్ ఏంటండి నల్లిగారు ఇంటికి దీపం వెళ్ళాలి అయితే వత్తి వత్తి దాంతో కాలిపోతూ ఉంటాడు కదా ఒత్తిడి ఆయన ఒత్తి ఒత్తి చంపేయండి అమ్మా ఏందమ్మా హైదరాబాద్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాబా ఐ అన్ హ్యావ్ ఎ గుడ్ డే చాలామంది డ్యాన్స్ రాదండి డ్యాన్స్ రాదండి మాకు నిజంగా మహేష్ గారు మేము అప్పుడు కూడా ఏదో బాత్రూంలో పాటలు పాడుతుంటామండి మాకు పాటలు బయట పాడమండి అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది కూడా అదే అంటుంటారు డ్యాన్స్ ఏమి రాదండి మాకు అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ చలికాలం చన్నీళ్ళతో వేస్తే ఆటోమేటిక్గా అదే వచ్చేసింది చలికాలం చన్నీళ్ళతో ఫస్ట్ చెంబు నీళ్లు అడితే ఆ బాధలు నేను అనుభవించండ్లు తిరిగి ఉంటే రోజు నేను ఎస్ మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు హలో హలో ఎవరండి హలో ఎవరు మాట్లాడుతున్నారండి హలో నమస్తే మామగారు యా నమస్తే అండి సు సు సుగ్న గారా వెల్కమ్ టు తెలారిందో ఈ మావా సుగ్నా గారు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను మా ఇంత మీ పాప మాట్లాడినట్టుంది కదా నేను ఆ విషయమే చెప్దాం అనుకున్నాను నేను ఒక విషయం చెప్తాను మీరు సెవెన్ డేస్ కాల్ చేయాలంటే నేను వన్ మంత్ చేస్తా అన్నది ఆ విషయం చెప్పకుంటే మర్చిపోయాను ఆనందంలో ఓకే సో మీ పాప చాలా చక్కగా ఈ ఇవన్నీ కూడా చాలా బాగా శ్లోకాలవన్నీ కూడా వస్తుంది ఎలా తెలుసు పాపకి ఇవన్నీ తెలుగు భగవద్గీత నేర్పించారు వెరీ నైస్ అండి వెరీ అండి అట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళవన్నీ కూడా నేర్చుకుంటే పిల్లలు మన ఒక సర్వే కూడా వచ్చిందండి యాక్చువల్గా భాష అనేది యు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ పిల్లలకు భాష అనేది డెఫినెట్గా వాళ్ళ తల్లి దగ్గర నుండే వస్తుందట

ఒక టఫ్ వర్డ్ ఇస్తే చెప్తారా ఏదన్నా ఏమొద్దు ఏడు ఎర్ర లారీలు పది పచ్చ లారీలు అనేసేయండి ఏమున్నది అసలు ఏమండి సుగ్ర గారు నా కోసం అనేసేయరా ప్లీజ్ ఏడు ఎర్ర లారీలు పది పచ్చ లారీలు వద్దు మామగారు ఏంది అంత సీరియస్గా వద్దు మామగారు అని చెప్పేసి అంటున్నారు ఏంటి అదే పాపని నై క్వశ్చన్ అడిగారు కదా మీరు ఇంటి దీపాలు మరి భర్త ఎవరు అని అడిగారు కదా ప్రమిదిలో నూనె అని చెప్పమని చెప్పాను మర్చిపోయింది వెలుగు ఉంటేనే అంతే ఓకే ఇప్పుడు ండి ఒక్కలేదు అనుకో ఏం చేసుకుంటారు దాన్ని రెండు ఆ విషయం కావాలి ఇప్పుడు నూనె ఉన్నది ఒత్తున్నది ప్రమిద లేదనుకో ఎట్లా దేనితోటి వెలిగిస్తారు అంటే ప్రమిద కూడా హస్బెండ్ అవసరమే ప్రమిద కూడా హస్బెండే ప్రమిద కూడా హస్బెండ్ సరే ఇప్పుడు ప్రమిద ఉంది ఒత్తి ఉంది నూనె ఉంది అగిపెట్టలేదు ఇదే ఇది ముట్టిచ్చి అగిపెట్టలేదు అనుకో అదే వరూ అగిబెట్ట కూడా భర్త ఏనా ఓకే అగ్గిపెట్టే ఉన్నది మరి అందులో పుల్ల లాస్ట్కు హస్బెండ్ పుల్లా అంటారు అంతేనా సో అన్నీ అనమాట అన్నీ కేవలం ఒక దీపం వెలిగించాలంటే ఆయన ఇరవై నాలుగు గంటలు కష్టపడితే కానీ ఆ విధంగా రాదు అంతేనా బాగా చెప్పారండి బాగా చెప్పారు అంటే మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉందంటే ఏమండి ఇంటికి దీపం ఇల్లాలు అయితే నూనె ఆయననే ప్రమిద ఆయననే ఒత్తి ఆయననే అగిపెట్టే ఆయన్నే అగి పిల్ల కూడా ఆయన్నే అంతే అయన్నే అంటారు కృషి కరెక్ట్ అండి ఈ దీపము వెనకాలో ఉన్నటువంటి చీకటంతా అతనే ఆ చీకటి ఉంటేనే దీపానికి వెలుగు మొత్తం వెలిగే ఉన్నదనుకో దీపం వెలిగి సేమ్ లాభం అండి నన్ను నా మ్యారేజ్ సెటిల్ అయింది కదండి ఒక రాజు వచ్చాడండి మన హైదరాబాద్కు ఒక దు ఒక అరబిక్ దేశం నుంచి వెళ్ళి ఒక ఒక రాజు వచ్చాడు ఆ రాజుకు చాలా తెలివి ఒక అబ్బాయి కావాలి అని చెప్పేసి వచ్చాడు అనమాట అన్ని దేశాలు తిరుక్కుంటూ 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 నా దగ్గరకు వచ్చాడు ఆయన ఏమంటాడంటే ఒక పెద్ద రూమ్ కట్టించేస్తాడు ఎక్కడ పోయినా కూడా ఆ రూమ్ నిండా మీరు దేనితో నింపేస్తారో నింపేయండి అంటాడు ఆయన ఆ రూమ్ మొత్తం దేనితో నింపేస్తారో మీరు నింపేయండి అన్నారన్నమాట చాలా మంది ఏం చేశారు ఫస్ట్ ఇసుకపోసారు ఇసుకతోటి ఎంత ఇసుక పోసినా కూడా అందులో కొంచెం ఖాళీగా ఉంటుంది దాని తర్వాత ఇలా కాదని చెప్పేసి రైస్ పోసే రైస్ పోసినా ఎక్కడ దగ్గర ఖాళీ కనబడుతుంది మనకు అలా ఎవరు ఏం చేసినా కూడా ఖాళీ నిండి ఉంటుందండి నేనేం చేశాను ఆ రూమ్లోకి వెళ్ళేసి ఓ దీపాన్ని వెలిగించేసి లైట్ వేసానండి తర్వాత దీపాన్ని తీసేసాను లైట్ వేస్తే మొత్తం లైట్ మొత్తం వెలిగే కదా రూమ్ మొత్తం అప్పుడు అరే ఇన్ని రోజులు నాకు ఇటువంటి తెలుగు వాళ్ళ అబ్బాయి నాకు ఎందుకు దొరకలేదు ఈ హైదరాబాద్లో దొరికినంత చాలా ఆనందంగా ఉంది ఏం కావాలో కోరుకో అన్నాడు అనమాట ఏం కావాలో కోరుకో అంటే నేనేమన్నాను ఏమొద్దులే సార్ మీరు ఏది ఇచ్చిన తీసుకుంటాను అన్నాడు అనమాట ఆయన సరే మా అమ్మాయిని ఇస్తాను పెళ్ళి చేసుకుంటావా అని అడిగాడు అంతే నేనేం చెప్పలేదు ఆయనకు చేసుకోనా

మీరే కాదండి ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్తారు బంగారం ఏది వేసుకోండి అట్ సో నైస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చెప్పండి అవునండి అవునండి అదా పేపర్ లో నాయ కూడా చాలా వచ్చాయి అవునా వావ్ ఏ విధంగా అయితే ఒకటి సిల్లీగా జరిగింది అనమాట ఒకసారి రంగనాయకులపేట ఫేమస్ కదా నెల్లూరు వెళ్ళాము రథోత్సవానికి అక్కడికి వెళ్ళి నేను దండం పెట్టుకుంటున్నాను ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసుకున్నాడు అనమాట తీసుకున్నాడు నన్ను తీయలేదు అని చెప్పి అదేలా వస్తావు అని చెప్పాను నేను జోక్ చేస్తున్నాడని అయిపోయాను అనమాట తెల్లారు చూస్తే నా ఒక్క ఫోటోనే పట్టు వస్త్రాలు ఇస్తున్నట్టు వేసేసారు అనుకోవడానికి అది నిజంగా అదృష్టం అనుకోవాలి మా వారు అయితే ఫీల్ అయిపోయారు నన్ను కట్ చేసి నిన్న నిన్నేస్తారా అది ఫన్నీ అనమాట మామగారు వండర్ఫుల్ మంచి విషయం షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుగుణ గారు రేపు టూ అవర్స్ ఉంటుంది కాబట్టి బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకుందాం నేను నాకు కూడా ఒక స్టోరీ జరిగింది పేపర్ లక్స్ చూసి అది ఏం జరిగిందో చెప్తాను వినండి ఓకేనా అలాగే ఓకే సో యాక్చువల్గా మనం ఇంతకుముందు రేడియోలో మనం చేసేటప్పుడు ఈ బతుకమ్మకు సంబంధించింది వెళ్ళి కవర్ చేసాము కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే బతుకమ్మ కదా ఫస్ట్ డే బతుకమ్మ అప్పుడు చాలామంది ఆడారు ఒక ఒక కాలనీలో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి ఒక పేపర్లో వేశారు ఒక ప్రముఖ పేపర్లో వేశారు ఆ ఫోటోలో అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంది లంగా ఓని కట్టుకొని బతుకమ్మ పట్టుకొని అలా చూస్తే నేను ఫస్ట్ టైం ఇంప్రెస్ అయిపోయి ఇమ్మీడియట్గా వాడికి కాల్ చేశాను అరే మామ ఈ ఫోటో ఎక్కడ తీసావరా అని అదే మన మన పద్మాక్షమ్మ గుట్టు ఉంది కదా మామ పద్మాక్ష గుట్ట దగ్గర పద్మాక్షమ గుట్ట దగ్గర ఒక కట్ట ఉంది కదా కట్ట దగ్గర అమ్మాయి నిలబడింది మామ ఇమ్మీయట్గా ఫోటో తీశాను అని చెప్పేసి అన్నాను ఫస్ట్ డే కదా రేపు అక్కడికే వస్తుంది అంటావా అన్నాను డెఫినెట్గా మామ మిగతా వాళ్ళు నైన్ డేస్ చేసుకుంటారు కదా నైన్ డేస్ బతుకమ్మ మేబీ రేపు కూడా రావచ్చు లేదంటే లాస్ట్ డే కూడా రావచ్చు అని చెప్పేసి అన్నదనమాట సరే అని చెప్పేసి నాకు ఎందుకో అమ్మాయిని చూడాలనిపించేసింది ఒక ఒక రకమైనటువంటి క్రష్ లాగా అరే ఇంత బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి వరంగల్లో ఎప్పుడు కనబడలేదు ఈ బతుకమ్మ రోజు వేసుకుంటారు వీళ్ళు భలే అని చెప్పేసి అనుకొని ఫస్ట్ డే పోయాను సెకండ్ డే పోయాను థర్డ్ డే పోయాను ఫిఫ్త్ డే పోయాను లాస్ట్ డే టెన్షన్ టెన్షన్ అసలు కనబడదా లేదా ఈ అమ్మాయి అని నేను అన్నాను అరే నువ్వు ఫోటో తీసావు కదా అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఫోటో పంపించడానికైనా కూడా నువ్వు కనీసం అమ్మాయి ఫోన్ నెంబర్ ఏమైనా తీసుకోవద్దా అంటే అరే ఎట్లా ఎట్లా తీసుకుంటాం మావా మనము పేపర్లో పడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఫోటో పంపించేదే ఉన్నది పేపర్లోనే చూసుకుంటారు వాళ్ళు అని చెప్పేసి తీసుకోలేదని చెప్పేసి అన్నారనమాట ఇక నాలుగు గంటలకు వెళ్ళి ఆ కట్ట మీద కూర్చున్నా కట్ట మీద కూర్చొని ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది ఆ కట్ట కట్ట ముందు ఆ ద్వారం ఉంటుంది ద్వారం నుంచి అందరూ లోపలికి వెళ్ళాలి పద్మక్షమ గుట్ట దగ్గర కట్ట దగ్గర అక్కడ కరెక్ట్గా ఆ అమ్మాయి ఐదు గంటలకు వచ్చేసింది లాస్ట్ డే రోజు లాస్ట్ డే రోజు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా రెడీ అయి వచ్చేసింది అనమాట ఆ అమ్మాయిని చూడగానే అసలు ఎంత ఆనందం అనిపించేసిందో అయితే మధ్యలో ఏమైందంటే ఫిఫ్త్ రోజు కూడా వచ్చేసింది ఫిఫ్త్ రోజు ఊరికి నేను హలో అండి అదే అండి ఇదండి నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత రేపు వస్తారా మీరు ఇక్కడికి అన్నాను అంటే ఎందుకు అన్నారు సో మొన్న మీది పేపర్లో వచ్చింది కదా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి అలాగే మా రేడియోలో కూడా మిమ్మల్ని మాట్లాడించాలనుకుంటున్నాను రేపు వస్తారా అని చెప్పేసి అంటే రేపు వస్తాను అనమాట సరే అని చెప్పేసి నెక్స్ట్ డే పోయినా సిక్స్త్ డే సిక్స్త్ డే రోజు ఆ పిల్ల రాలే సెవెంత్ డోజు రోజు రాలే సరే అని చెప్పేసి నైన్త్ థౌజ్ వచ్చేసింది అది పెద్దల బ పెద్ద బతుకమ్మ అనమాట నేను అడిగాను ఏంటండి మీరు నెక్స్ట్ డే వస్తా ఉన్నారు కదా నెక్స్ట్ డే మా క్రూ అంతా రెడీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీరు సడన్గా ఇట్లా రాకపోతే ఇట్లా అని చెప్పేసి అన్నాను మర్చిపోయానండి అని చెప్పేసి అన్నదనమాట ఎలా మర్చిపోతారండి అని చెప్పేసి నేను అన్నాను అరే మీరు వస్తారంటది పోతానంటేది ఓ ఇట్లా ఇట్లా పోతూ ఉన్నారు అలా కట్ట మీద అలా నడుచుకుంటూ వెళుతున్నారు అలకలన్నీ కూడా చిందించుకుంటూ మళ్ళా పూల పూల రైక తొడుక్కొని వెళుతూ ఉన్నారు ఏ డే అంతా వెయిట్ చేశామో ఆల్మోస్ట్ మిమ్మల్ని చూడడానికి నేను త్రీ డేస్ నుండి వెయిట్ చేశాను నువ్వు వస్తే రా లేకుంటే లేదు కానీ నువ్వు వస్తా అని చెప్పేసి నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వడం అనేది బాగాలేదండి మీరు అలా ఒగలిపోతే చాలా కష్టం ఇలా మరీ ఓ అలకల చిలకలాగా మీరు అలా వెళితే ఏం బాగాలేదండి బట్ ఎనివే మీ పూల పూల రైక మాత్రం చాలా బాగుందండి అన్నాను అమ్మాయి ఎప్పుడేమన్నా తెలుసా థ్యాంక్ యూ